हेलो अंडी हाय गुड मॉर्निंग टू ऑल ऑफ यू सो इवाला नेनैते ओक टॉपिक अयिते चेप्तानंडी सो इप्पुडु न्यू इयर वच्चेसिंदी काबट्टी चाला मंदी पेरेंट्स अयिते मनकी कोंचेम अमौंट इन्वेस्ट चेयडानिकी कोन्नि स्कीम्स अयिते चूस्तारु एट द सेम टाइम एंदुट्लो इन्वेस्ट चेयाली अंड एदि सेक्यूर्ड गा उंटदी एंदुट्लो इंट्रेस्ट रेट्स एक्कुवगा उंटायनि चाला वरकैते आलोचिस्तू उंटारु सो एदि मनकी सेक्यूरिटीगा उंटदनि थिंक चेस्तू उंटारु सो इन्वेस्ट्मेंट चेयालनुकुने वाळ्ळकैते नेनैते इवाला पोस्ट आफीस नुंचि अयिते कोन्नि స్కీమ్స్ అయితే ఉన్నాయండి బెస్ట్ స్కీమ్స్ అందులో నేను ఒక స్కీమ్ అయితే యాజ్ పర్ మనకు ఈ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ రేట్స్ని బట్టి నేనైతే స్కీమ్స్ గురించి డీటెయిల్స్ అన్నీ అయితే వన్ బై వన్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కానీ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం सो इवाल नेन चेप्पे वन स्कीम वच्चेसी पोस्ट आफीस स्कीम रिकरिंग डिपॉजिट स्कीम अंडी दीनी आरडी स्कीम अनि कूडा अंटारु सो इदी चाला चाला बेनिफिट अंड चाला बागुंटुंदंडी सो ई स्कीम गुरिंचि अयिते नेनु ई वीडियोलो कंप्लीट इन्फर्मेशन अयिते शेर चेस्तानु फ्रेंड्स सो वीडियो अयिते इक्कड कूडा स्किप चेयकुंडा चूडंडी सो बेसिक गा अयिते मनकु बैंक लो गानी मनमु अकौंट ओपन चेस्ते सेविंग अकौंट कैते 2.5 to 3% वरके इंट्रेस्ट अयिते इस्तुन्नारु काकपोते इदी पोस्ट आफीस लो मनं నార్మల్గా సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా మనకైతే ఇంట్రెస్ట్ రేట్ అయితే 4% అయితే ఇస్తున్నారండి ఇది చాలా మంచి ఇంట్రెస్ట్ రేట్ అని అనుకోవాలి సో ఈ స్కీమ్ గురించి అయితే ఇప్పుడు నేను డీటెయిల్స్ చెప్తాను సో ఇందులో ఏంటంటే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు అండ్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఈ స్కీమ్ పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది అండ్ ఇందులో మనకేంటంటే మినిమం డిపాజిట్ అమౌంట్ మంత్లీ వచ్చేసి 100 రూపీస్ నుంచి ఉందండి 100, 200, 500 ఇలా ఎంతైనా మనకు నచ్చినంత అమౌంట్ అయితే మంత్లీ అయితే అంతే అమౌంట్ అయితే మనము ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకుండా ఎవ్రీ మంత్ పే చేయకుండా ఆటో డెబిట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ స్కీమ్కి ఒక యాప్ కూడా ఉంటుంది సో మనము ఆన్లైన్లో డైరెక్ట్గా మన అకౌంట్ లింక్ అయిన అకౌంట్లో మనం అమౌంట్ పెట్టుకుంటే ఆటో డెబిట్ అయితే అయిపోతుంది అండ్ అలాగే ఈ 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్తో సహా కంప్లీట్గా మనకు అమౌంట్ అయితే వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి సో వీడియోలో చూసినట్టు ఇప్పుడైతే 2024లో 6.7% అయితే ఇంట్రెస్ట్ రేట్ ఉందండి సో మనం మంత్లీ 100, 200తో డిపాజిట్ అయితే చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్టార్టింగ్ 100 నుంచి అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను సో చూడండి మనం మంత్లీ 100 రూపీస్ అయితే డిపాజిట్ చేస్తే మనకు 6.7% ఇంట్రెస్ట్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ వస్తుంది సో 5 ఇయర్స్కి అయితే మనకి 7,136 వస్తుంది ఎట్ ద సేమ్ టైం 500 ఇన్వెస్ట్ చేస్తే 35,000 వస్తుంది 1,000 ఇన్వెస్ట్ చేస్తే 71,000 వస్తుంది సో ఇలా మనకి ఇష్టం వచ్చినట్టయితే మనకు కావాల్సినంత అమౌంట్ అయితే వేసుకోవచ్చు అండి మినిమం అయితే 100 నుంచి స్టార్ట్ ఉంది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ ఫర్ మనకి నార్మల్ పీపుల్ అండి సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎక్కువ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి సో తక్కువ అమౌంట్తో అయితే ఈ స్కీమ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపి చక్రవడ్డీతో వస్తుంది కాబట్టి క్వార్టర్లీ ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా మంచిగా ఉంది 6.7% అంటే ఈ స్కీమ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ అనుకోవాలి సో టర్మ్ పీరియడ్ కూడా చాలా తక్కువగా ఉంది ఓన్లీ 5 ఇయర్సే కాబట్టి మనం మంత్లీ మంత్లీ ఈ స్కీమ్ అయితే ఓపెన్ చేసుకొని మంత్లీ మంత్లీ మనం ఆటో డెబిట్ చేసుకుంటే మన అకౌంట్ నుంచి సో 5 ఇయర్స్ తర్వాత మనకు ఒక మంచి అమౌంట్ అయితే వస్తుందండి సో ఇన్ కేస్ ఎవరైనా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేకపోతే అట్లీస్ట్ ఒక 500 అన్న ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ అది తక్కువ అమౌంట్ అని ఇప్పుడు మనకు ప్రజెంట్ అనిపించిన ఫ్యూచర్లో అది ఒక మనకు ఒక మంచి అమౌంట్ అయితే వస్తుంది సో 500 వేస్తే 35,000 వస్తుంది అట్ ద సేమ్ టైం 1,000 వేస్తే 70,000 వస్తుంది కదా సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ అమౌంట్ అనే అనుకోవాలి ఇన్ కేస్ కొంచెం ఎక్కువగా అమౌంట్ వేసుకోవాలి అనుకుంటే కానీ మీరు 1,000 ఏమంటారు 10,000 కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో డెఫినెట్గా అయితే ఎవరైతే అప్లై చేయలేదో అప్లై అయితే చేసుకోండి ఈ స్కీమ్కి సో ఇట్స్ మై ఒపీనియన్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి మంచి పోస్ట్ ఆఫీస్ స్కీమ్తో అయితే నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను ఫ్రెండ్స్ సో ఇది ఒక ఫస్ట్ స్కీమ్ అయితే నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి పోస్ట్ ఆఫీస్లో అప్లై చేసేటప్పుడు క్లారిఫై అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి స్కీమ్తో మీ ముందు ఉంటానండి బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్